బొనపాటి సీమ్ అంటే ఇవ్వలేదు. ఆ 6 ఇయర్స్ నుంచి ఇబ్బంది పెడుతున్నారు. ఫీజు అని చెప్పారు, ఫీజు కట్టడం బిల్లు కట్టే బిల్లు చూపు అని చెప్పారు. కట్టే బిల్లు చూపిస్తే మేడం సైన్ లేదు, ఆమె సైన్ చెల్లదు, బిల్లు వెళ్ళని చెప్పారు. లాస్ట్ మళ్ళా 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ వేరే బిల్లు దొరికిన వేరే బిల్లు దొరికినాయి. ఆ బిల్లు చూపిస్తే తాతలు మాత్రం చెప్పారు. తాతలు మాట్లాడే ఇప్పటికీ మాత్రం అయిపోయింది, మాట్లాడలేదు. తర్వాత 6 మంత్ కూడా వీళ్ళ మా ప్రతి ఇంటి ఊళ్ళో పెద్దవాళ్ళని పట్టుకొచ్చాను. చూపిస్తే వాళ్ళు ఏమన్నా అంటే సరే ఓకే మాత్రం చెప్పారు. ఏం మాకు కన్ఫర్మేషన్ ఏమీ లేదు, రేపు వస్తారు రేపు అని చెప్పారు. మళ్ళీ ఈరోజు వచ్చి ఖచ్చితంగా కావాలని చెప్పేసి వస్తున్నాను. మా బాబుని ఇంటర్వ్యూ ఇంటర్మీడియట్ చేంజ్ చేశాను. అందులో వాళ్ళు టీసీ అడిగారు, ఫస్ట్ నుంచి అడిగారు, ఫస్ట్ నుంచి అడగారు లేదు. సార్ ఇవ్వండి మేడం అంటే సార్తో మాత్రం చెప్పారు. సార్తో సార్ కలిసి కోర్టులు అదే అదే మాట చెప్తుంది, అదే మాట చెప్తారు. మాకు నేను వచ్చి ఖచ్చితంగా కూర్చుంటే నేను చేయడమ్మా కూర్చో అని చెప్పాను. చెప్పాను ఇక్కడ కూర్చున్నాను. 1 అవర్ తర్వాత 5 నిమిషాలు వచ్చారు. ఇట్లా చెప్తే మేడం లోపల పిలిపించేసి వాళ్ళు ఏమంటే మేడం పిలిపించి మాట్లాడేది, లేదమ్మా నేను కాంపౌండ్ అయిపోయింది బిల్లు అంటాం కదా, లాస్ట్ 2000 కట్టాను, లాస్ట్ 2000 అంటే నేను 1 రూపాయి కట్టను, మొన్న 1 రూపాయి కట్టను, నేను 1 రూపాయి లేదు, నేను గరీబ్ ఉన్నాను, నేను 1 రూపాయి నగలే అని చెప్పేసి టీసీ బొలబడి ఇచ్చేసింది. ఇంకా బొలబడి ఇచ్చేసింది, బొలబడి ఇచ్చేసి టీసీ రేపిస్తా అని చెప్పిన. టీసీ ఎందుకు అంటే సార్ లేడు టీసీ రేపిస్తాను తీసుకొని చెప్పారు. మధ్యాహ్నం లెవెల్కి ఇవ్వండి చూపిస్తా అని చెప్పి అంతే మేడం కంప్లైంట్. బాబు ఫస్ట్ నుంచి థర్డ్ సెకండ్ వరకు చిన్న బాబు, మేము ఇంటర్మీడియట్ పెద్ద బాబు ఓన్లీ 4th వరకు, పెద్ద అబ్బాయి 4th వరకు, చిన్న అబ్బాయి 2nd వరకు వచ్చారు. ఇద్దరు ఇవ్వాలి, ఇద్దరు చేయకుండా లాస్ట్ మళ్ళీ కంప్లైంట్ మేడం మేడం ఇట్లా మార్చి కాలు మొక్క అన్ని చెప్పిన. లాస్ట్ మళ్ళీ మేడం కంప్లైంట్ అయ్యి లేదమ్మా నువ్వు ఇట్లా పట్టి ఆడుతున్న అప్పుడు ఇస్తుంది కదా అంటే మేడమ్మ నీకు వచ్చిన కాలు మొత్తం అని చేస్తాను నేను చేయాలి కదా తప్పదు కదా, మీరే మేడం బిల్లు అని చెప్పారు సైన్ అని చెప్పారు, నేనేం చేయాలి మేడానికి చెప్పండి. ఫీజు ఎలాంటి ఫీజు, ఫీజు కట్టాలని చూపించాను. అలా 20,000 మన ఫీజు చూపించారు. అయితే మీరు 50,000 చెప్తే నేను 50,000 ఒప్పుకుంటున్నా సార్, మొత్తం కదా నా 50,000 40,000 ఒప్పుకుంటాను. అయితే నేను 40,000 బిల్లు రాశారు వాళ్ళు, నేను 20,000 కంప్లిమెంట్గా మొత్తం సైన్ ఉన్నది బిల్లు ఉన్నాయి సార్. అడగండి మీ పిలిచి అడగండి మేడం అడగండి, బిల్లు నగరం ప్రూఫ్ చూపించాను. 70,000 ఏం లేవండి, వాళ్ళు చెప్పారు కానీ వాళ్ళు చెప్పాను కడతాం కదా, నాకు ప్రూఫ్ ఉన్నాయి అని చెప్పి నేను కట్టాను చూపించాను. మొత్తం లోపల ఇచ్చాను, మొత్తం మేడం చేసాను లోపల చేశాను. సార్ ఒకటి ధర్మాన్ని మనం తప్పమంటే ఇంకో ధర్మం తప్పదు సార్, మనం ధర్మం తప్పచ్చు, మనం పైన దేవుడు కదా ధర్మం తప్పదు. మీలాంటి వాళ్ళు అడుగుతారు కదా మంచి ఇక్కడ కానప్పుడు మేము వేరే సమస్యలు వేరే చెప్పారు. మాకు డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నేను సహకరిస్తారు, వాళ్ళకి సహకరించి చెప్పారు, అలా బాగా చెప్తున్నారు, వాళ్ళని సహకరిస్తారు అట్లా. తప్ప ఇంకేం లేదు, వాళ్ళకి నాకు ఎలాంటి పగలు లేవు, పెద్దతాలు లేవు. ఏంటంటే మాకు పడడం వల్ల అంతే, నేను అంటే నాలాంటి ఇంకా ఎంతమంది ఇట్లా ఉండదు వెళ్ళినా కానీ నా నేను కట్టినా మొత్తం నా ధైర్యం కట్టే కాబట్టి నా సమయం బాగా కష్టంగా అడిగినా నాకు బిల్లు దొరకలేదు కాబట్టి నేను వాళ్ళు చెప్పిన ఒప్పుకున్నాను. లేదా వాళ్ళ బిల్లు దొరికినా కాబట్టి చూపించాను, చూపించినాక వాళ్ళు అక్కడ మా పిల్లలు కట్టాలి.